నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలన్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు చంద్రబాబు రామోజీరావు స్క్రిప్ట్ల ప్రకారమే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహేష్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అర్హత ఉన్న పలువురికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రేషన్, రైతు కిసాన్ కార్డులతో పాటుగా పలువురికి కుల ధృవీకరణ, పొజిషన్ సర్టిఫికెట్స్ అందించిన అనంతరం 197 మందికి ఇళ్ల పట్టాలను లేఅవుట్ లో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకున్నారన్నారు. అయితే అర్హత ఉండి కూడా పలు కారణాలచే పథకాలకు దూరంగా ఉన్న వారిని కూడా గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించాలని లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించి వెంటనే ప్రభుత్వం ద్వారా కావలసిన లబ్ధిని అందిస్తారని ఆయన తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణపల్లి పంచాయతీలో జరిగినప్పుడు అనేక మంది అర్హత ఉండి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామని, అందులో భాగంగానే 197 మందిని గుర్తించి నేడు గ్రామంలోని ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జగన్న సురక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైనా ప్రభుత్వం తరపు నుంచి అర్హత ఉండి ఏదైనా పథకం అందకపోతే దాన్ని తక్షణమే వాళ్ళకి అందించే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జగనన్న సురక్షని ప్రవేశపెట్టారని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇందాక చెప్పారు మన తహసీల్దార్ గారు 2-3 సంఘటనలు చెప్పారు. మీరు ఎవరన్నా ఎంఆర్ఓ సినిమా చూసారో లేదో, ఆ ఎంఆర్ఓ సినిమాలో లాగా ఎంఆర్ఓ గారు చాలా చాలా సమస్యల్ని పరిష్కారం చేయడంలో ఆయన ముందుంటారు. నిజంగా అలాంటి ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ముల వివాదాలు కానివ్వండి, మరి పక్క రైతులు పక్క పక్క నుండి రైతులు కానివ్వండి, అలాంటి వివాదాలు కానివ్వండి, చాలా వివాదాలకి వాటన్నిటికీ పరిష్కారం చూపించగలిగినటువంటి మంచి నైపుణ్యం మంచి ఇదిగా ఉన్నటువంటి వారే మన కిరణ్ గారు, ఎంఆర్ఓ గారు. ఆ సినిమా చూసి మేము అనుకున్నాం ఎంఆర్ఓ ఇలా చేయొచ్చు అని. ఈ ఎంఆర్ఓ గారికి కూడా నేను చెప్తుంటాను, అలా చూడండి ఆ సినిమాని, అలా చేయాలయ్యా ఎంఆర్ఓ అంటే ప్రజలకు మంచి జరగాలి అని చెప్పాను. ఆయన మమ్మల్ని చూసి ఆ సినిమా చూశారన్నట్టుగా ఆయన పనిచేస్తున్నారు. అలా మంచి ప్రజలకి మంచి చేయాలనుకున్నటువంటి వాళ్ళ ఆఫీసర్లు అందరూ వాళ్ళకి అభిప్రాయం ఉన్నా ప్రజలు కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే దానికి అవకాశం ఉంది. చాలామంది ఈ తమ్ము పడక అవ్వతాతలకి చాలామంది ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు తమ్ము యాక్సిస్గా ఆ తమ్మే వేయించుకొని ఆ తమ్ము ద్వారే మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, కౌలుదారులు అందరికి కూడా మరి కార్డు ఇచ్చేదానికి ఇప్పుడు దాదాపుగా 16 కార్డు ఇస్తున్నాం. ఇవాళ మాకు ఇలా ఇబ్బంది ఉందన్నటువంటి వాళ్ళకి ఒక 16 కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బియ్యం రాకుండా రేషన్ కార్డు లేదనుకున్న వాళ్ళే ఈ ఊర్లో దాదాపుగా 6 కార్డులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదే సాయంత్రం దాకా కూడా ఉంటారు ఇల్లు, ఇంకా ఏమైనా ఉన్న సమస్యలు అవి కూడా తీర్చేదానికి, అవి కూడా పరిష్కారం చేసేదానికి. పొజిషన్ సర్టిఫికేట్లు
అవి కూడా ఒక నాలుగు ఇవ్వటం జరిగింది. తొల ధృవీకరణ పత్రాలు దాదాపుగా 50 ఇవ్వటం జరుగుతుంది. అంటే కుల సర్టిఫికేట్లు ఇవ్వని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూడా 50 సర్టిఫికేట్లు ఈరోజు మరి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది చిన్న విషయం కాదు. చాలా కాలం నుంచి ఈ సర్టిఫికేట్ల కోసం చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళ సమస్యని పరిష్కారం చేసేది ఇది ఒక మంచి కార్యక్రమం అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఎప్పుడో ఈ ఇళ్ల స్థలాలు ఇస్తే కొంత వివాదం దాంట్లో ఏర్పడి ఆ వివాదం ద్వారా ఇప్పటిదాకా 193 మందికి సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంటే అది ఆగిపోయిన సందర్భం. ఆ ఆగిపోయిన సమస్యని పరిష్కారం చేసేదానికి ఇవాళ మన ఎంఆర్ఓ గారు 193 మందికి ఇంటి స్థలాలు ఇవాళ పట్టాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ జగనన్న సురక్షలో అన్నంద ఆల్ ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అందరు కూడా మరి ఇప్పుడు రూరల్ మండలం ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఏ సమస్యనైనా తక్షణమే ఆ సమస్యను పరిష్కారం చేసే దానికి అర్హత ఉండి ఆగిపోయినటువంటిది ఏ ఒక్కటి ఉన్నా దాన్ని ఆ సమస్యని పరిష్కారం చేస్తారని ఈ సందర్భంగా మరి వీరు దాదాపుగా సాయంత్రం 5 దాకా ఇక్కడే ఉంటారు ఆఫీసర్స్. కంపల్సరీగా 5 వరకు ఉండి అన్నీ ఇంకా ఎవరన్నా ఆగిపోయిన ఏమైనా ఉన్నా కూడా ఆ సమస్యలను కూడా తీసుకొచ్చి అవి కూడా పరిష్కారం చేసుకునేదానికి ఆ పరిష్కారం చేసేదానికి ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఈనాడు రామోజీరావు స్క్రిప్ట్ల ప్రకారమే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేశారంటూ వ్యాఖ్యలు చేస్తూ కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు గుర్తు చేస్తూ గతంలో వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు. ఓ స్థాయిలో ఉన్న నేత అవగాహన రాహిత్యంగా వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేయడం తగదని వాలంటీర్లకి వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరారు. నిజంగా వాళ్ళ సేవలు మనం కరోనా సమయంలో ఎందరో చాలా ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని భయపడుతున్న సమయంలో వాలంటీర్ని ప్రతి ఒక్కరూ ఆ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వారి ఇంటి దాకా వెళ్ళి వాళ్ళకి టాబ్లెట్స్ కానీ వాళ్ళకి వైద్యం ఏదైనా అందకపోతే ఆ వైద్యం అందించే దాంట్లో భాగస్వామ్యం వహించడం కానీ అవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళే వాలంటీర్స్. వాలంటీర్స్ అంటే ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళే వాలంటీర్స్ అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి నెట్వర్క్ లేక ఆంధ్ర రాష్ట్రంలో మంచి నెట్వర్క్ ఉంది, మంచి వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవాలని అదర్ రాష్ట్ర వాళ్ళు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అలా చేయాలని వాళ్ళు కూడా మరి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి వాలంటీర్స్ ని దుర్భాషలాడటం ఒక పెద్ద స్థాయిలో ఉండి అది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు స్క్రిప్ట్ రాస్తే ఇక్కడ పవన్ గారు అది చదువుతారు, అది ఎంతవరకు వాస్తవం అని అడుగుతూ ఉన్నాం. మీరు అలాంటి మాటల్లో వాలంటీర్స్ ని మన బిడ్డలు లాంటి వాళ్ళే కదా వాళ్ళు, వాళ్ళని అలా మనం మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని కూడా కనీసం విశిక్షణ రహితంగా మాట్లాడటం చాలా బాధాకరం అని ఇప్పటికైనా వారు పబ్లిక్ క్షమాపణ వాలంటీర్స్ ని అడగాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి అంతేకాదు ఇవాళ వాలంటీర్స్ అంటే గతంలో అవతాతలకు పెన్షన్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. అవ్వతాతలందరూ కూడా చెట్ల కింద పుట్ల కింద కూర్చొని ఆయన వచ్చి ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఏ సమయానికి వస్తాడో తెలియదు. మంచినీళ్ళు కూడా అక్కడ తాగడానికి ఉండేవి కాదు. కనీసం వాళ్ళ ఆ ఎండకి కనీసం ఎంత ఇబ్బందులు పడ్డారో
అవతారాలకే తెలుసు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అవ్వతాతల్ని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఉదయం 7 ఇంటికల్లా 6 7 ఇంటికల్లా పెన్షన్ ఇవ్వటం జరుగుతుందంటే అది వాలంటరీ వ్యవస్థ కాదా అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నారా చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడు నారా లోకేష్ కి లేదంటూ వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. దేశం మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలనను చూసే అభినందిస్తున్నారని అడ్డదారిన మంత్రి అయిన లోకేష్ ముఖ్యమంత్రి జగన్ను సైకో అనడం తప్పుపడుతూ సైకో అంటే చంద్రబాబు, వెన్నుపోటు అంటే చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ బాబు లాంటి వాళ్ళు కనీసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల మెజార్టీతో గెలిచాడు. ఎంపీకి పోటీ చేస్తే లక్షల మెజార్టీ, 8 లక్షల మెజార్టీ, 540,000 మెజార్టీతో ఎంపీగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. లోకేష్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు కాస్త కనీసం ఇంతన్నా ఇంగిత జ్ఞానం ఉంటే, నీకు కనీసం సిగ్గనేది ఉంటే నువ్వు ఓడిపోయి మంగళగిరిలో అడ్డదారిన మంత్రి అయినా నువ్వు మంత్రిగా ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అనేదానికి నీకు ఎక్కడైనా రైట్ ఉందా, హక్కు ఉందా, అర్హత ఉందా? నీకు అసలు ఉచ్చరించేదానికి నీకు అవకాశం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు ఈనాడు. సైకో మీ నాన్నగారు అయ్యా బాబు. సైకో అంటే చంద్రబాబు, చంద్రబాబు గారు అంటే సైకో, ఎన్నుపోటు అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఎన్నుపోటు. ఇలాంటి మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఉంటుందయ్యా? మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నటువంటి పాలనని భారతదేశం మొత్తం కూడా అభినందిస్తుంది. సావిల్లాపురం మండలంలోని కనుమర్లపూడి, సావిల్లాపురం, కొత్తలూరు, పోట్లూరు, గుంటుపాలెం, శానంపూడి గ్రామాల్లో ప్రగతిపదంలో మనవినుకొండ పుస్తకాన్ని సావిల్లాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆయా గ్రామాల నాయకులు పంపిణీ చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పులుపుల వెంకట శివయ్య 47వ వర్ధంతి సభ వినుకొండ పట్టణంలోని శివయస్తూపం సెంటర్లోని శివయస్తూపం వద్ద ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు శివయస్తూపం వద్ద జరిగిన సభకు సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము అధ్యక్షత వహించగా, సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమ యోధుడు, వినుకొండ నియోజకవర్గ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు అయిన శివయ్య సేవలను కొనియాడారు. మండల కేంద్రమైన ఈపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని మేడికొండ గ్రేస్ కడప జిల్లా ఇడుపులపాయిలో IIIT ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 560 మార్కులు సాధించిన గ్రేస్ ఎస్సీ కేటగిరీలో జనరల్ సెలక్షన్ లో ఒంగోలులో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిందన్నారు. గ్రేస్ ను విద్యా కమిటీ చైర్మన్ చిరబోయిన అంకుల్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఉపాధ్యాయులు విద్యా బోధన చేయటం లేదని, విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్తున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు స్పందించారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు విద్యా బోధన సరిగ్గా బోధించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పాఠశాల నుంచి టీసీలు తీసుకుని విద్యార్థులు వెళ్లిపోతున్నారనే సమాచారంతో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సూచించారు. వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు జన్మదిన సందర్భంగా వినుకొండ లాయల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఆపద్బంధు బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునగపాటి ప్రసాద్, మేకల వెంకటేష్, తులసిరాం, తిరుపతిరావు, గోపికృష్ణ, కోటేశ్వరరావు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలబడటం సంతోషకరమని అన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని పేర్కొన్నారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు ఆర్కే నాయుడుపై ఉండాలని కోరారు. జనరేట్ చేసి ఆపదలో ఉన్న వారికి సహాయం చేసిన వారం
కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా యువత కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి నిర్మల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ ఈరోజు రక్తదానం చేసిన వాళ్ళలో నేను మిత్రుడు తులసిరామ్ వెంకటేష్ తర్వాత ప్రసాద్ గారు తర్వాత తిరుపతిరావు అందరం కూడా ప్రెగ్నేట్ చేయడం జరిగింది. ఈ యువత ఇదే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలని చెప్పి మరొకసారి తిరుమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకున్న బొల్లాపల్లి పోలీసులను డిఎస్పీ మహేష్ అభినందించారు. వినుకొండ రూరల్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ కేవి మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రం బొల్లాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎదురుగా వారం రోజుల క్రితం దాచేపల్లి మండలం పొందుగులకు చెందిన బొజ్జా శ్రీనివాసరావు అనే వ్యక్తి తన బైక్ ను పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. దీనిపై మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ గల్లా రవికృష్ణ సిఐ సుధాకర్ సూచనల మేరకు దర్యాప్తు చేపట్టారు. తీగలాగితే దొంకంతా కదిలినట్టు ఒక బండి కోసం దర్యాప్తు చేయగా మొత్తం 10 బైక్లు బయటపడ్డాయి. రెంట చింతలకు చెందిన దిరిసిల నరసింహారెడ్డి మరో మైనర్ బాలుడు వీరిద్దరూ కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో బైక్లు దొంగిలించి బొల్లాపల్లి మండలం జయంతి రామపురం గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి క్రయ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ వాహనాలు కొన్న వెంకటేష్ గ్రామంలో తాను శ్రీరామ్ చిట్ లో పనిచేస్తున్నట్లు చెప్పి గ్రామస్తులకు ఎటువంటి పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాడని తేలిందన్నారు. ఇప్పటికే ఇలా 10 వాహనాలు విక్రయాలు చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని చెడు వ్యసనాలకు బానిసై ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని వాహనాలు కొనేవారు గమనించి క్రయ విక్రయాలు చేయవద్దని సూచనలు చేశారు. ఈ కేసులో పురోగతి సాధించిన ఎస్ఐను సిబ్బందిని డిఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ బైక్ థెఫ్ట్ చేసే వాళ్ళని ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇద్దరు బైక్ అఫెండర్స్ అంటే నరసింహారెడ్డి మరియు ఒక జువెనైల్ ఉన్నాడు, ఒక అబ్బాయి చైల్డ్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. వీళ్ళిద్దరూ చెడు వ్యసనాలకి బానిసయ్యి తెలంగాణ ఆంధ్ర ఈ చుట్టుపక్కల బార్డర్స్లో ఉన్న బండ్లను దొంగలించి ఇక్కడ బొల్లాపల్లిలో మిరియాల వెంకటేష్ అనే వ్యక్తికి ఇస్తే ఆ మిరియాల వెంకటేష్ అనే అతను ఈ బొల్లాపల్లి చుట్టుపక్కల ఏరియాలో బండ్లు అమ్మి డబ్బు చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మధ్యన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఇది మన బండ్లమూట ఎస్ఐ ఇన్ఫర్మేషన్ రాగానే కొంచెం ఎక్కి నిర్వహించి వీళ్ళ దాదాపు వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ వీళ్ళ క్రైమ్ పార్టీ మన వినుకొండ రూరల్ సర్కిల్ వాళ్ళ క్రైమ్ పార్టీ ఛేదించి ఈ దాదాపు 10 బండ్లను మనం రికవర్ చేయడం జరిగిందండి. ఈ వీళ్ళ మీద మనకు డౌట్ రావడానికి కారణం కూడా ఫిర్యాదు బొజ్జా శ్రీనివాసరావు అనే అతని కంప్లైంట్ ద్వారా మనము ఫస్ట్ కేసు కట్టడం జరిగింది. అతని పిటిషన్తో మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ముగ్గురిని మనం పట్టుకోవడం జరిగిందండి. దాదాపు వీళ్ళ దగ్గర నుంచి 10 మోటార్ బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్తో సహా యూనికాన్ హోండా యూనికాన్ 2 బండ్లు మరియు గ్లామర్ 5 బండ్లు మరియు హీరో హెచ్ఎఫ్ డిలెక్స్ ఒక మోటార్ సైకిల్ మరియు టీవీఎస్ మోటార్ సైకిల్ ఒకటి, దాదాపు ఈ 10 బండ్లను మనం రికవర్ చేయడం జరిగింది. జయత్ రామాపురం మిరియాల వెంకటేష్ దగ్గర ఈ బొల్లాపల్లి బొల్లాపల్లిలో అమ్మాలని చూసిన మిరియాల వెంకటేష్ దగ్గర సీజ్ చేశారు. వినుకొండలోని సింగరి చెరువును వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని సరఫరా చేయాలనే దృఢమైన సంకల్పంతోనే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గతంలో కేవలం 72 ఎకరాల చెరువు ఉందని, మా ప్రభుత్వంలో చెరువుకు 270 ఎకరాలుగా విస్తరణ చేశామని గుర్తు చేశారు. గతంలోని ఫిల్టర్ బెడ్లను తొలగించి కొత్తగా మరమ్మతులు చేసి ప్రజలకు పరిశుభ్రమైన సురక్షిత మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి కుళాయి ద్వారా, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు పనులు పూర్తి స్థాయిలో ముగింపు దశలో ఉందని గుర్తు చేశారు. ఇలాంటి అనేక మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షం వారు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు వినుకొండలో ఘనంగా జరిపారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జీవి నివాసంతో పాటుగా పలుచోట్ల జన్మదిన వేడుకలు నిర్వహించగా ఆంజనేయులు, లీలావతి దంపతులు హాజరై కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండ విష్ణుగుండి నగర్లోని కనకదుర్గమ్మ ఆలయంలో విష్ణుగుండి నగర్, రెడ్డినగర్ టీడీపీ నాయకులు, మహిళా భక్తులచే ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు.
జీవి ఆంజనేయులు ఆయన ఆరోగ్యాలతో రాజకీయ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ మహిళా భక్తులతో అమ్మవారికి అభిషేకాలతో పాటు కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేపట్టామని విష్ణుగుండి నగర్ పార్టీ అధ్యక్షుడు చిరుమాబిళ్ళ కోటేశ్వరరావు తెలిపారు. అనంతరం వారి కేక్ ను కట్ చేసి సంబరాలు చేసి జీవికి బహుమానం అందజేశారు. ముందుగా మన స్థానిక మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మా జీవి ఆంజనేయులు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విష్ణుగుండి నగర నందు వేయించేసి ఉన్నటువంటి మహిమాన్విత తల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమం జరిపి మహిళామ తల్లుల చేత కుంకుమార్చన కార్యక్రమం విశేషంగా జరుపుతూ తీర్థప్రసాదాలు పంచడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అలాగే మా యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి 2000 కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భంగా కూడా విశేషంగా పూజలు జరిపించి ఈ కుంకుమార్చన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విష్ణుగుండి నగరు రెడ్డి నగరు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.